మాతృదేవో భవ. అమ్మ నెదందలంతు విపదంధ తమస్సుల వేళ ప్రేమ దీపము నెదందలంతు ఘన భారత భాగవతాదులైన గ్రంథముల సారమంతయు కథాకథనమునదెల్పు వ్యాసపీఠము నెదందలంతు. కమఠంపు నివృత్తి నొసంగి బ్రోవగన్ అమ్మ నెదందలంతు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 24వ భాగానికి స్వాగతం పలుకుతాం. భగవంతుడు భగవద్గీతలో 2వ అధ్యాయంలో చెడ్డ పేరు తెచ్చుకోవడం కంటే మరణించడం మంచిదయ్యా అని చెబుతున్నాడు. చెడ్డ పేరు మనకి కాని మన కుటుంబానికి కానీ మన తల్లిదండ్రులకు కానీ మన వల్ల చెడ్డ పేరు వస్తుంది అంటే ఆ జీవితం వృధా. ఇదోలా బతికాం, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇది ముఖ్యం కాదు. నీతిగానే బతకాలి, ధర్మంగానే బతకాలి, లేదా బతుకే అనవసరం. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయం. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయం. సంభావితస్య చ అకీర్తిహి మరణాదతిరిచ్యతే. సంభావితస్య చ అకీర్తిర్మరణాదతిరిచ్యతే. అర్జున, యుద్ధానికి పూనుకొని యుద్ధం మానేయడం వల్ల నీకెంత అపకీర్తి వస్తుందో ఆలోచించావా ఒక్కసారి? ఎప్పుడు మనకి ఆ సంక్లిష్ట దశ వచ్చినప్పుడు ఆలోచన ముఖ్యమైన, ఆరాధన కాదు. ఆలోచన చెయ్యాలి, తప్పకుండా దోస్తుంది. మనకేం తెలుసు? ఈ నీరసం కబుర్లు వద్దు, మనకే అన్నీ తెలుసు. మనకు అవసరమైన విషయాలన్నీ తెలుస్తూనే ఉన్నాయి. ఇదెందుకు తెలియదు? అసలు అధ్యాత్మ జ్ఞానం దగ్గరికి వచ్చేసరికి మనందరికీ ఒక లోపల బద్ధకం ఏమిటంటే అది తెలుసుకుంటే అన్నీ వదిలేయాలి. అందుకని అది తెలుసుకోవద్దు. అది తెలుసు మనకు బాగా విషయం, మరి వదలంత రాదు. అన్నీ వదిలేయడమే జ్ఞానం. త్యాగేనేకే అమృతత్వ మానసు. త్యాగం వల్లనే అమృతానందం కలుగుతుందని చెప్పాడు. భోగం వల్ల కలుగుతుందని చెప్పలేదు ఎక్కడ. అది కలగదు, మనకు తెలుసు కూడా. వారెవరో చెప్పడం పక్కనట్టండి, మనకు తెలుసు కూడా. అంచేతను తెలుసుకుని తీరాలి, ఆలోచించి తీరాలి. కృష్ణుడు ఏది ఒత్తిడి చెయ్యలేదు. 701 శ్లోకాల భగవద్గీత చెప్పి పరమాత్మ చివరిలో ఏమన్నాడో తెలుసా? యథేచ్ఛసి తథా కురు, శిష్యోసి మే సఖాచేతి. నీ అదృష్టం వల్ల, నీ పుణ్యం వల్ల నేను చెప్పలేదయ్యా. నువ్వు నాకు మిత్రుడివి, నాకు శిష్యుడు లాంటి వాడివి. నీ మీద ప్రేమతో చెప్పాను, నీకు అవసరం కాబట్టి చెప్పాను. నేను చేయడం నీ ఇష్టం. యథేచ్ఛసి తథా కురు, నీకు ఎలా ఇష్టమే తలచి. ఎవరంటారండి ఇలా? ఎక్కడా ఒత్తిడి లేదు భగవద్గీతలో. ఒక్కో సందర్భంలో తిక్క ప్రశ్న వేసినా చాలా గొప్పగా చెప్పాడు పరమాత్మ. తిక్క ప్రశ్నలే కొన్ని ఉన్నాయి. వీడు ఇంత తెలుసుండి ఇలా అడుగుతాడేమిటి అనిపిస్తుంది మనకి. 13-14 అధ్యాయాల్లో కొన్ని ప్రశ్నలు చూస్తే ఇంత విని ఇలా అడుగుతాడేమిటి అంతే. మరి అంతే, జీవుడు అలాగే ఉంటాడు. అక్కడ అర్జునుడు అనేది మర్చిపో, జీవుడు అంతే. మన కోసం అడిగాడు అర్జునుడు, ఆయన కోసం కాదు. కొన్ని ఆయన కోసం, కొన్ని అడిగాడు. ఏదైనా చాలా మొహమాట లేకుండా చెబుతాడు ఆయన, చాలా ఓపిగ్గా. ట్యూషన్ చెప్పే మాస్టర్లాగా, పాఠం చెప్పేవాళ్ళ కాదు, ట్యూషన్ చెప్పేవాళ్ళగా చెబుతాడు. ఇంత చెప్పి చివరికి, ఇంత చెప్పాను మరి ఇది ఎవరికి చేయకపోతే కుదరదు అనాలా, నీ ఇష్టమైతే చేయలేక లేదన్నాడు. ఇంత స్వేచ్ఛగా ఇచ్చారు ఉంటే స్వేచ్ఛని మనం ఆలోచించాలి. ఒకసారి ఆలోచించు అర్జున, యుద్ధం మానేస్తావు. ఇప్పుడు 2 సైన్యాలు ఎదురుగా ఉన్నాయి, ఒక ఎదురెదురుగా ఉన్నాయి. నువ్వు యుద్ధం మానేస్తావు. నేనేం పోయింది సారథి, నాకు 2 రోజులు సెలవు దొరికింది, నేను వెళ్ళిపోతాను. 2వ శనివారం ఆదివారం బాగుంది, గోదావరి జిల్లాలోకి వెళ్ళి కోడిపందేలు ఆడుకుందాం, వెళ్ళిపోదాం. తర్వాత అర్జునుడు పారిపోయాడు అన్నారా? నువ్వు అప్పుడు నేను బంధువులు ఎవరిని చంపడం ఇష్టం లేక యుద్ధం చేయలేదని చేతకానేవాడివి అంటారు వెంటనే. అనుకోని వస్తువులు కొన్ని కానుకలుగా పంపిస్తారు, అది బాగుంటుందా? నువ్వు బతుకున్నంతకాలం వాళ్ళు అంటూనే ఉంటారు కరబడినప్పుడు, గో చేతకాక యుద్ధం మానేసాడు, పేక మీదకి వచ్చాక పొట్టగా పొట్టకట్టమంటే. వాళ్ళ అమ్మా నాన్న కూడా అంటారు. ఈ చెడ్డ పేరు ఎలాంటిది అంటే అకీర్తించ అపి భూతాని తే అవ్యయాం అకీర్తిం కథయిష్యంతి. అంటే ఇంక జీవితాంతం అంటూనే ఉంటారు అవ్యయాం. అవ్యయం అంటే నశించకుండా, ఇక నువ్వు ఉన్నంతకాలం అంటారు. మీరు ఒకసారి చూడండి, జీవితంలో కొన్ని చెడ్డ పనులు పొరపాటును ఎప్పుడో పాపం చిన్నతనంలో చేస్తారు, పెద్దయినా కూడా అలా నడుస్తూనే ఉంటుందండి. ఇప్పటికీ మీరు గమనించండి, కుంతి ఎంత గొప్పదండి, ఇంత త్యాగం చేసింది ఆ తల్లి. సవతి అయిన మాద్రి చనిపోతే తనతో పాటుగా సవతికి సంతానం కలిగేలా మంత్రోపదేశం చేసి చేయించింది. సవతి పిల్లల్ని తన పిల్లల కంటే ప్రేమగా పెంచింది. ఆవిడ చనిపోతే ఆవిడ పిల్లల్ని ఎంత ఎక్కువగా ఎంత ప్రేమగా పెంచింది. ఎప్పుడు సహదేవుని గురించి తాపత్రయపడింది, కానీ ధర్మరాజు గురించి భీముడి గురించి ఎక్కువ పడలేదు.
జీవితాంతం కష్టాలే పడింది. చివరికి ధర్మరాజు రాజ్యానికి వచ్చినప్పుడు కూడా సుఖపడే రోజులు వచ్చా కూడా గాంధారి ధృతరాష్ట్రుడు వనవాసానికి వెళ్ళిపోతే వాళ్ళకు కూడా వెళ్ళిపోయింది తప్ప నాకే నా కొడుకు రాజ్యం వెళ్తున్నాను నేను ఉంటాను నువ్వు పో అని అనలేదు. తోడు కూడా రావడం సొంత అక్క కాదు గాంధారి. ఇంత త్యాగం చేసిన కుంతి పేరు మన పిల్లల్లో ఎవరికైనా మనం పెడుతున్నామా? పెట్టగలమా? మీరు కాని నేను కాని ఆ ధైర్యం చేయగలమా? చేయలేదు. కారణం ఆ తల్లి బాల్యంలో చేసిన తప్పు. మరి పిల్లలకు ఎవరైనా పొరపాటుని కుంతి అని పేరెడితే ఏంట్రా క్యాండిడేట్ అంటాడు ఎవడో వెంటనే కాలేజీలో ఉండగానే మొరడతాడు వెంటనే. నువ్వు ఆ అమ్మాయి ఎంత మంచి అమ్మాయిని బయటికి రాని ఇవ్వడం ఇంకా చూశారా అండి ఒక్క పొరపాటు. ఆ కుంతి జీవితం మొత్తం మీద మరొక్కటి చూపించండి మీరు మరొక్కటి. నేరం కాదు, ఘోరం కాదు, తప్పు కాదు, పొరపాటు, మిస్టేక్ అని తగింది ఒకటి చూపించండి. లేదు, అన్ని త్యాగాలే. ఇన్ని త్యాగాలు చేసిన దుర్మార్గపు లోకం ఆ ఒక్క తప్పు పెట్టుకుని ఆవిడ పేరు పెట్టడం మానేసింది. సీత పెడతాం మనం, అనసూయ పెడతాం, సావిత్రి పెడతాం, ఎవ్వరికి కుంతి పేరు పెట్టమే. అంటే లోకం ఎంత కఠినమైందండి. లోకం, ఈ లోకాన్ని బాగు చేయడం కోసం పుట్టింది శ్లోకం. శ్లోకం ఆ శవర్ణం ఉంది, అది శివుడు. లోకానికి శివుణ్ణి గడిపితే శ్లోకం అయింది. శివుడు లేకపోతే శవం ఇది. అంచేత ఆ శ్లోకం ద్వారా ఆలోచన చేయండి ఒక్కసారి. ఒక్క తప్పు కుంతి జీవితాన్ని అలా శాపం చేసి శాసించేస్తే మరి భగవంతుడు చెప్పిందంటూ అబద్ధం ఏదైనా ఉందా? ఒక్క అపకీర్తి జీవితాంతం వెంటాడుతుందయ్యా. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం అకీర్తి. అలా అంటూనే ఉంటారయ్యా, అర్జునుడు చేతకాని వాడు, అర్జునుడు చేతకాని వాడు, యుద్ధం మానేశాడు, వెనక్కి వెళ్ళిపోయాడు, నువ్వు ఈ రాజ్యం పొందడమో, సుఖంగా ఉండడమో, వాళ్ళందరూ నీ కళ్ళ ముందు మరమరాలు తింటూ ఉండడమో, ఇది ఏది నీకు సుఖంగా ఉండదయ్యా. తేల్చుకోవాలయ్యా దెబ్బ దెబ్బ. ఆ ధర్మపక్షాన్ని యుద్ధం చేయడానికి వాళ్ళు సిగ్గుపడకుండా ఉంటే ధర్మపక్షాన్ని పోరాడడానికి నువ్వు సిగ్గుపడతావేమిటయ్యా? వాళ్ళు పడవలసిన సిగ్గు నువ్వు పడతావేమిటయ్యా? పెళ్లి జరుగుతుంటే పెళ్లి కూతురు సిగ్గుపడాలి, పెళ్ళికోడు కొంచెం గంభీరంగా ఉండాలి. అందుకని పెళ్లి కూతురు తెగించి కూర్చుని పెళ్ళికోడు కొంచెం సిగ్గుపడుతుంటే అయినట్టే వ్యవహారం. ఎవరి పద్ధతిలో వారు ఉండాలి కదా. కొన్ని అందాలు సరదాలు ఉన్నాయి. ఇంకోటి సంభావితశ్చ అకీర్తి. సంభావిత అంటే బాగా సంభావింపబడినవాడు, గౌరవించబడినవాడు, బాగా బతికినవాడు. అతనికి ఒక చెడ్డ పేరు వచ్చిందనుకోండి, అది మరణాదతిరిచ్చితే మరణం కంటే దారుణం. ఎందుకంటే బతికి చెడ్డవాడు అంటారు మీరు గమనించండి. ఒకప్పుడు బాగా ఓ 100 ఎకరాల పొలం, స్థలాలు, ఇళ్ళు, వాకిళ్ళు ఉండి బాగా దానధర్మాలు చేసిన కుటుంబాలు ఉండేవి పల్లెటూళ్ళు. అవి తర్వాత రకరకాల దానికి వారు కూడా చాలా వరకు కారణం అనవసరపు సంతర్పణలు చేశారు. కొందరు టికెట్ డ్రామాలు పెట్టి నష్టపోయారు, కొందరు సినిమాలు తీసి నష్టపోయారు, కొందరు అనేక రకాలు ఉన్నాయండి. అన్నీ ఏదో లోకం జాలి చూపించక్కల. వాళ్ళ వ్యసనాల వల్లే వాళ్ళు చాలా భాగం పోయాయి. సరే, దాన ధర్మాల వల్ల పోయిన వాళ్ళ విషయంలో మనం జాలి చూపించాలి, చెప్పుకోవాలి నిజంగా. కానీ ఏదైనా బతికి చెడ్డవాడిని చూస్తే లోకం జాలి చూపిస్తుంది. వాడు వాడి దారిని వాడేదో గుళ్ళే గడుతుంటే, ఇదివరకు 100 ఎకరాలు ఉన్నవాడు ఇప్పుడు 2 ఎకరాల్లో వచ్చేవాడు గుళ్ళే గడుతుంటే, ఖాళీగా అరుగురు మీద కూర్చున్న వాళ్ళు కూడా పల్లెటూళ్ళలో వ్యాఖ్యానాలు చేస్తారని నేను చూశాను చిన్నతనంలో. అయ్యబో ఈ ఊళ్ళోంచి ఎప్పుడు పారిపోదామా అనిపించింది నాకు. మా నాన్నగారు అందుకే డిగ్రీ అయిన తర్వాత మమ్మల్ని ఊళ్ళో ఉండనివ్వలేదు. వరే నువ్వు వెళ్ళిపోవాలరా 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 అంటే ఎక్కడో తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడు నుంచి నేను వరంగల్ జిల్లా నరసంపేట తాలూకా మహేశ్వరం అని పాకాల అడవుల మధ్యలో ఉంది, అక్కడికి వెళ్ళిపోయి చేరిపోయాను ఉద్యోగంలో. కారణం ఏంటంటే ఊళ్ళో ఉంటే ఇంకా ఉద్యోగం రాలదా, ఏమొస్తుందిలే, అత్యవసర మార్కులు వచ్చి ఉంటాయి, ఇలాంటి వ్యాఖ్యానాలన్నీ ఎక్కువ అండి. పైగా అడుగుల మీద పేకాడేవాళ్ళు ఎక్కువ, ఇందులో పడిపోతే అదే ఆయనకి భయం పాపం ఆ బ్రాహ్మడికి. అందుకని వెళ్ళరా అబ్బాయి, వెళ్ళరా అబ్బాయి, నీకు 200 వచ్చినా మంచిదే, 100 వచ్చినా మంచిదే, కావాలంటే 200 నేను పంపిస్తాను, నువ్వు వెళ్ళి ఉద్యోగం చేసుకున్నాడు. నిజంగా అది ఎంత అవసరం అండి. 19 ఏట చేరిపోయాను నేను ఉద్యోగంలో. అప్పుడు పాఠాలు చెబుతుంటే ఎస్ఎస్ఎల్సీ ఉండేది, ఇప్పుడు వాడికి పాఠాలు వాడు నాకంటే లావుగా పొడుగ్గా ఉండేవాడు, భయం అయ్యేది. కానీ పరిస్థితి అంతే. ఈ వ్యాఖ్యానాలు, ఇది వాడు 100 ఎకరాల వాడు, 2 ఎకరాల వాడు అయిపోయి రోడ్డు దారి మీద పెడుతూ ఉంటే ఒకప్పుడు ఆయనంటే అనవసరంగా ఎవడు అడగకుండానే. అసలు మన దగ్గరికి అడగని సమాచారం ఇవ్వడం, అనవసరపు విషయాలన్నీ చెప్పడం మనకి బాగా అలవాటు. పోనీ ఏదో నీకు ఉపన్యాసం అవకాశం వస్తేనో పురాణం అవకాశం వస్తేనో చెప్పడం కాదు. అప్పుడు అన్వయం కోసమో దానికోసమో అనేక అవసరం అవుతాయి. దాని గురించి ఖాళీగా కూర్చొని ఏమి ఎవడు పలకరించకుండా బాగుండావా అని ఎదుటివాడిని అడిగి ఏం బాగుంటావాలే అని మనమే, వాడు బాగుండలేదు వాడు చెబుతాడగా ఆగచ్చగా ఆగడం అంటే వాడు బాగుండడం వీడికి ఇష్టం లేదు. అసలు ఏం బాగుంటావులే, ఉన్న ఉద్యోగం పోయాక మరి ఎందుకు అడిగావు బాగున్నావా అని. మనుషుల హృదయాలు ఎంత క్రూరమైనవంటే ఎదుటివాడు నష్టమే మనకు కావాలి, లాభం కాదు. అసలు వాడు ఎప్పుడు బాగుండద్దు. బంధువులు అయితే మరీ ముఖ్యం. బంధువులు మనమే పైన ఉండాలి, బంధువులు అందరూ, మిగిలిన వాళ్ళందరూ కింద స్థితిలో ఉండాలి. వాడు ఒకవేళ బాగుపడిన మనం అంగీకరించం,
వాడు ఇంకా ఓ లక్ష కూడా అప్పు చేయకుండానే వాడు కోటి రూపాయలు అప్పు చేశాడనే భావన కలిగించేస్తాం మనం అందరిలో. ఈ ఊహాగానాలు, ఇలాంటి అపకీర్తి అంతా వస్తుందయ్యా. ఇది మరణం కంటే ఎక్కువ, బతికి చెడ్డవాడు లోకంలో ఉండలేడు నాయన. అందుకని ఇంతవరకు నువ్వు ద్రౌపది స్వయంవరంలో, ఉత్తర గోగ్రహణంలో, అనేక రకాల యుద్ధాల్లో జయించావు, ఘోషయాత్ర సహా. ఇవాళ యుద్ధాన్ని వ్యతిరేకిస్తే వచ్చే అపకీర్తికి నువ్వు తట్టుకోలేవన్నాడు. యువతి యువకులు ఎవరూ తల్లిదండ్రులకి అపకీర్తి తేకుండా, చెడ్డ పేరు తేకుండా ఉండాలి. మంచి పేరు తేకపోయినా పర్వాలి. ఒక మంచి పద్యం భర్తృహరి సుభాషితాల్లోది, ధనానికి మూడు స్థితులు ఉంటాయట. ఈ మూడు స్థితుల్లో మొదటి స్థితి చాలా ముఖ్యం, రెండోది కొంచెం పర్వాలేదు, అదేనా పర్వాలేదు ఒప్పుకోవచ్చు, ఇక ఈ రెండూ కాకపోతే మూడోది ఖాయం అన్నాడు. ఎంత గమ్మత్తుగా చెప్పాడు కవి. దానము భోగము నాశము, ఇవి ఆ మూడు స్థితులు. దానము భోగము నాశము పూనికతో మూడు గతులు భువి ధనమునకున్, దానము భోగమునందని దీనుని ధనమునకు గతి తృతీయమె పొసగున్. దానము భోగము నాశము పూనికతో మూడు గతులు భువి ధనమునకున్, దానము భోగమునందని దీనుని ధనమునకు గతి తృతీయమే పొసగున్. ధనమునకు ఎప్పుడు మూడు స్థితులు ఉంటాయి, దానము భోగము నాశ్యము. అసలు భగవంతుడు ఆయన సృష్టిలో ఒక ప్రత్యేకత పెట్టాడు. ఏమిటంటే అందరికీ సంపాదించుకునే అవకాశం ఉండదు, కొంతమందికి నిరాడంబరంగా బతుకుదామన్న ఆ అవకాశం ఇవ్వడు, కావాలని ఆడంబరాలు కల్పిస్తాడు. నాకు వద్దు ఈ భోగం అన్నవాడి దగ్గరికి భోగాలన్నీ వస్తాయి, నాకు కావాలి ముర్రు అన్నవాడి దగ్గరికి ఒక్కటి కూడా రాదు. సృష్టిలో విచిత్రం ఇది. మనం పట్టుకుందామని ఎగిరినంతసేపు సీతాకోకచిలుక ఎగురుతూనే ఉంటుంది తోటలో, మనకది వద్దులే అని ఒక బండరాతి మీద అంతకంటే బండరాతిలా మనం కూర్చోగలిగితే 5 నిమిషాల శిలా విగ్రహంలాగా సీతాకోకచిలుక వచ్చి మన భుజం మీద వాల్తుంది. ఇది సత్యం. సుఖాలంతే, మనం వెంట పడితే దొరకవు, మనకు అక్కర్లేదు అనుకుంటే వచ్చేస్తాయని. ఓ దాని తర్వాత ఒకటి ఎలా అనుభవించావు అంటుంది. చిత్రం అండి. అంచేతనే డబ్బు ఎంత కష్టపడినా అందరికీ రాదు. కష్టం చేతనే డబ్బు వస్తుంది అనుకోవడం పొరపాటు, కష్టపడాలి, కానీ దాని ఒక్క కారణం చేతనే రాదు. అనేక పరిస్థితులు కలిసి రావాలి, దాన్నే అదృష్టం అంటారు. ఇప్పుడు కనబడేటువంటి పరిస్థితులు దృష్టం, కనబడని పరిస్థితులు అదృష్టం. అంతకంటే అదృష్టానికి దేవుడు అని అర్థం కాదు, ఎక్కడా లేదు అలాగ. కనబడని పరిస్థితులను అదృష్టం అంటారు. ఆ కనబడని పరిస్థితుల్లో పూర్వజన్మ కర్మ కూడా ఒకటి, మనకు కనపట్టలేదు కానీ అది ఉంది. అందుకని దృష్టమైన కర్మ, కనిపించే కర్మ దృష్టం, కనిపించని కర్మ అదృష్టం, రెండూ మనవే. ఇందులో దేవుడికి ఏమి సంబంధం లేదు. ఇక్కడ అదృష్టం అనాలి తప్ప దైవానుగ్రహం అనుకోడు. దేవుడు ఒకరిని అనుగ్రహించి ఒకరిని అనుగ్రహించకపోతే ఆయన దేవుడు కాదు, జీవుడు అవుతాడు. నీ అదృష్టమే అంటే కనబడని కర్మ, కనబడని పరిస్థితులు, నీకు తెలియని పరిస్థితులు. దానివల్ల కొంతమందికి ఒక్కొక్క వ్యాపారం ఒక్కొక్క సమయంలో బాగా విజయవంతమై ఏడాదిలోనే వాడు కోటీశ్వరుడు అవుతాడు. ఇక లోకంలో మీరు ఒక పద్ధతి ఏమిటంటే, ఒక 10 లక్షలు సంపాదించే వరకు మనిషి కష్టపడాలి. ఆ 10 లక్షలు సంపాదించిన తర్వాత కూర్చుని 4 పత్రికలు దగ్గర పెట్టుకుని ఈ షేర్లో అదో ఇదో ఏదో చూసుకుంటూ తెలివైన వాడు తెలివైన సమర్థమైన సంస్థల్లో సరైన సమయంలో సరైన సంస్థలో పెట్టుబడి పెట్టి మళ్ళీ జాగ్రత్తగా ఎప్పుడు తీసుకోవాలో అప్పుడు తీసుకుంటే వాడు ఏడాదిలో 10 కోట్లు సంపాదిస్తాడు. ఈ మొదటి 10 లక్షలు బాగా కష్టపడాలి, కానీ తర్వాత కాస్త మేధాశక్తి ఉపయోగించి సరైన సమయంలో సరైన సంస్థలు పెట్టడం, మళ్ళీ సరైన సమయంలో లాగేయడం, ఇలా చేస్తే ఎప్పుడు బాగానే ఉంటుంది, తొందరగా లాభాలు కూడా వస్తాయి. మరి ఇలా వస్తాయి, కొంతమందికి ఎంత కష్టపడినారావు. కాబట్టి సమాజంలో ఆ అంతరాలు తొలగించడానికి మన శాస్త్రవేత్తలు చెప్పింది, డబ్బు ఉన్నవాళ్ళు బాగా దానం చేయండి, అందుకే మీ పిల్లల పెళ్ళిళ్ళకి చాలా ఖర్చు పెట్టండి. అంటే ఖర్చు అంటే ఆడంబరాల కోసం కాదు, దాన ధర్మాలకి. ఇవాళ కేవలం బాగా ఐశ్వర్యం ఉన్నవాళ్ళ ఇంట్లో పెళ్లికి భోజనాలకే 10-15 లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఇంకా ఎక్కువ కూడా. అందులో ఏమైనా దానం అయిందా మొత్తం బంధువుల్ని పిలిచారు. బలహీన వర్గాలు ఎవరిని పిలవలా, పేదవాళ్ళు ఎవరూ రాల. వాళ్ళు వస్తే చికాకండి ఎంత పాడు చేసేస్తారు అని షోకైన వాళ్ళని పిలిచారు. వీళ్ళు పావలా తిన్నారు, 30 పావలా బారేశారు, నష్టమైపోయింది. చివరి కుక్కలు నక్కలు కూడా తినవి. విచిత్రం, ఈ పార్టీల్లో మిగిలిపోయిన పదార్థాలని హోటళ్ల వాళ్ళకి అమ్ముతుంటే వాళ్ళు ఆవులకి గేదెలకి పెట్టేస్తున్నారు వాటిని. ఆవులకి రోగాలు వచ్చి చచ్చిపోతున్నాయి, ఆ రకంగా గోవధ జరుగుతుంది. కొంత ఆవు ఏమంటే, మీరు ఆవుకి చెవులో శివుడున్నా వీపంతా విష్ణువున్నా అది గడ్డే తింటుంది, అది పరమానంద ఎందు.
మనం దాన్ని దేవుడు అనుకుని పరమానం పెట్టేస్తే అలాగా చేస్తున్నారు. అలాగ పసుపు రాసి, కుంకుమ రాసి, అరటిపళ్ళు పెట్టి, బెల్లం ముక్క పెట్టి, బియ్యం పెట్టి, ఇవన్నీ ఆవు తిందండి. దానికి చికాకుగా ఉంటాయి, దానికి కడుపు పాడైపోతుంది, అక్కడి నుంచి పాలైపోతుంది. మనకి అది పాలివ్వడం ముఖ్యం కాదు కదా, దాని మూత్రం నెత్తిమీద జల్లుకుంటే పవిత్రం అయిపోతాం. అందుకని తోక మెలిపెట్టి తిప్పేసి మరీ దాని చేత పోయించి జల్లేసుకుంటున్నారు. దుర్మార్గం అంటే వీడికి అనుకున్న టైంలో అది పోసేయాలి. ఈ ఇదే దీన్ని పిచ్చి ఈ పిచ్చినే గుడ్డి నమ్మకాలు అంటారు. ఓ పక్క గోవుని హింస పెడుతున్నాం మనం, అది పోసినప్పుడు నువ్వు జల్లుకుంటావు, నువ్వు జల్లుకున్నప్పుడు అది పోయాలా? ఇలా విచిత్రంగా తయారైందండి ఇది. ఏదైనా గొప్పది బాబు దాన్ని కాపాడండి అంటే ఈ భయంకరమైన ఆరాధన. దానికి అవసరమైంది గడ్డి. అది శివుడైనా విష్ణువైనా బ్రహ్మైనా ముక్కోటి దేవతలు దాని చుట్టూ ఉన్న అది గడ్డే తింటుంది ఆనందం. మనం సరే ముక్కోటి దేవతలను ఆరాధన చేస్తున్నాం, మనం గడ్డే తింటాం ఆనందం, ఆ విషయం తెలుస్తూనే ఉంది. అంటే ఎవరికి సహజమైన ఆహారం వాళ్ళకు ఉంటుంది కదా. అమృతమైన చవుల జాత్యన్న సమమే అంటాడు కృష్ణదేవరాయలు. అమృతం పెట్టినా సరే మన జాతికి ఆ సహజమైన ఆహారం ఒకటి ఉంటుంది, మనిషికి అన్నం ఆవు గడ్డిన అదే తింటారు. ఆంధ్ర వాళ్ళని మీరు ఎక్కడికైనా తీసుకెళ్లి తెలుగు వాళ్ళని అమెరికాలో భార్యని అండమాన్లో భార్యని ఇంత అన్నం పెట్టవా అంటాడు. ఈ పిజ్జాలు బర్గర్లు నచ్చం, అలవాటు పడ్డాడు. అలాగ చెయ్యాలి. అంటే గోవు అంటే గడ్డి పెట్టాలి, ఇవాళ గడ్డి పెట్టే పరిస్థితి లేదు. అంచేతను ధనవంతులకు ఏం చెప్పారు? మీ ఇళ్లలో చేయండి, దాన ధర్మాలు చేయండి, వస్త్రదానం చేయండి, అన్నదానం చేయండి, గృహదానం చేయండి, భూదానం చేయండి, గోదానం చేయండి, మీకు బాగా ఉన్నాయి సంపదలు. తద్వారా ఆ దానాలు పొందడం ద్వారా సమాజంలో కొందరు బలహీన వర్గాల వాళ్ళు బాగుపడతారు. బలహీన వర్గాలు అంటే ఏదో రాజ్యాంగం ప్రకారం ప్రత్యేక అర్థం తీసుకోవద్దు. ఆర్థికంగా బలహీనంగా ఉండే ప్రతి మనిషి బలహీన వర్గమే. అంచేత అందరికీ అందుతే ఈ దాన. అందుకని ప్రతి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, అశుభకార్యాలు జరుగుతాయి. మన పురాణాలు మీరు పరిశీలించుకోండి, శుభాశుభాలు రెండింటికి దానాలు చేయాలి, షోడశ మహాదానాలు చేయాలి. 16 రకాలు ఉన్నాయి. బంగారం వెండి దగ్గర నుంచి మంచం కుర్చీల దగ్గర నుంచి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు? లేని వాళ్ళకి అప్పగించడానికే. అంచే దానం. రెండవది, ఇంకా డబ్బు ఉంది, నువ్వు భోగం ముందు నువ్వు అనుభవించకుండా దానం చేయమని ఎవరు చెప్పాలి? భారతీయ సంస్కృతిలో గొప్పతనం ఏది? మొత్తం గుండు గీసుకోమని చెప్పదండి. బ్రాహ్మణుడు కూడా శిఖ పెట్టారు. ఆడవాళ్ళు తిరుపతిలో ఇవ్వదలుచుకుంటే మూడు కత్తెరలు ఇవ్వాలి. గుండు గీయించుకోకూడదు, తప్పు, అశుభం. అక్కడైనా సరే తప్పి మూడు కత్తెరలు ఇవ్వాలి. అంతే, ఆడవాళ్ళకి జుట్టుకు తీయించుకోవడం పరమ అశుభం. ఇది అసలు హిందూ స్త్రీకి పనికిరాని విషయం, చేయకూడదు అలా. ఇక ఓవర్ యాక్షన్, అన్నిటికీ ఓవర్ యాక్షన్ అలవాటు కాబట్టి అక్కడ కూడా మొదలెట్టే మనం. అంతే, అది వెంకటేశ్వర స్వామి మెచ్చుకునే విషయం కాదు, స్త్రీకి అది పద్ధతి కాదు. ఈ కుంకం బొట్టు తీయకూడదు, ఆ జుట్టు తీయకూడదు. అందుకని దానము భోగము నాశం. దానము నువ్వు చేయకుండా, నువ్వు అనుభవించకుండా అయితే మూడోది నాశనమే. దానము భోగము నాశము పూనికతో మూడు గతులు భువి ధనమునకు, దానము భోగమునందని దీను నిధనమునకు గతి తృతీయమే పొసగున్. దానము భోగము లేదా ఇక మూడోది నాశనమేనాయి అంటే నువ్వు వాడుకోలేదు, ఎవరికి ఇవ్వలేదు, కాబట్టి అది చెదబెట్టి పోవడం ఖాయం. ఇవాళ చాలామంది డబ్బులు స్విస్ బ్యాంకుల్లో మురుగుతున్నాయి. 400,00,000 కోట్లు ఉన్నాయని గోడపక్క వర్గాలు పోగట్ట, పత్రికల్లో వచ్చిన వార్తలే. నిజానికి స్విస్ బ్యాంకుల్లో ఉన్న దొంగ డబ్బంతా పట్టుకొస్తే భారతదేశం యొక్క బడ్జెట్లో పెడితే 10 ఏళ్ల పాటు దేశం యొక్క బడ్జెట్కి ఎవరు రూపాయి కట్టక్కల, పనులు కట్టకపోయినా పర్వాలేదని చెప్పారు. అంత డబ్బు మింగేశారు మన వాళ్ళు మహానుభావులు. సామాన్యులు సరిపోరు. ఇక దేవతల్లో కుబేరులు వీళ్ళందరూ ఉంటే వీళ్ళని చూసి నేర్చుకోవాలి డబ్బు ఎలా సంపాదించాలి. మళ్ళీ అందరూ గుళ్ళో కడుతూ ఉంటారు, అందరూ అభిషేకాలు చేస్తారు, అందరూ అబ్బో అన్నాభిషేకం, పులిహోర అభిషేకం, చెయ్యకూడని పదార్థాలతో కూడా అభిషేకాలు చేసేస్తారు. అందరూ వీళ్ళే గుళ్ళు కట్టేస్తారు. శిశు బ్యాంకులో డబ్బులు దాచిన విషయం ఎవరికి చెప్పడం. మళ్ళీ ఏదైనా వస్తే మాత్రం నా సినిమాని అందరూ పైరసీ చేశారంటాడు, అది పెద్ద మహానేరం. ఇప్పుడు శిశు బ్యాంకులో డబ్బులు దాచిన నేరం కాదు, బాత్రూంలో డబ్బులు దాచిన నేరం కాదు. ఉన్నారు, దానం చేయడు భోగం వాడు అనుభవిస్తున్నాడు, దానం అసలు చేయడు. అది నాశనం అయిపోవడం ఖాయం. ఎందుకు ఎలాగైపోతుంది తెలుసునా అండి? ఈ కోటీశ్వరుడు కొడుక్కో భయంకర రోగం వస్తుంది, దానికి మొత్తం ఆస్తి సర్వమంగళ నామాసీత అయిపోవడమే. లేదు వీడు నటన చేసి సంపాదిస్తాడు డబ్బులు బాగా, దాన్ని బట్టి ఓ సినిమా తీస్తాడు, సర్వమంగళ నామాసీత అయిపోయినట్టే. ఈయన పల్లెటూళ్ళలోనే ఉండి వాళ్ళ స్థలాలు ఆక్రమించి, వీళ్ళ పొలాలు ఆక్రమించి, గట్లంకలు వేసి, గట్లు కలిపేసి అక్రమంగా సంపాదిస్తాడు. అంతే, వీళ్ళ అమ్మాయో అబ్బాయో మొత్తం క్షవరం చేసేస్తారు, సర్వమంగళ నామాసీత అయిపోయినట్టే. అంచేది నువ్వు భోగం అనుభవించకుండా, నువ్వు దానం చేయకుండా, పిసిన కొట్టాళ్ళ మూట కట్టినా, అక్రమంగా నువ్వు సంపాదించినా నాశనము ఖాయం. దాన్ని మనం తట్టుకోవాలా వద్దా?
అంటే భాగం సుఖంగా అనుభవించండి, పర్వాలేదు. జమీందారులు జమీందారుల్లో ఉండండి. పూర్వం జమీందారుల ఇళ్లలో పిండి వంటలు ఉండి ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళందరికీ వాళ్లే పెట్టేవారు. వాళ్ళు ఎవరిని వండుకోవద్దారు, మీ ఇంట్లో వండుకుంటే మేమెందుకే అనేవారు. మా ఇళ్లలో చూసేవాళ్ళము, అయ్యో అమ్మగారు మీరు పెట్టండి ప్రసాదం అనేవారు. వర్గాల మధ్య అనుబంధాలు కూడా అలా ఉండేవి. ఈవేళ వండేవాడు లేడు, వండి పెడితే ఇచ్చి తీసుకునేవాడు లేడు, అది అవమానంగా భావిస్తున్నారు. అన్ని రకాల మారిపోయిన తర్వాత ఈవేళ బాగు చేయడం అంటే ఎవరి వల్ల అవుతుంది, ఏదో ఏదో మా ఇంకా బాగుపడతారేమో అని ఆశతో మా బోటిగాళ్ళు వాగడం తప్ప, ఆ మనిషి ప్రతి మనిషి ఏ మనిషికి ఆ మనిషి కార్యక్రమం చూస్తున్న వాళ్ళు, మనం చేస్తున్నది ఏమిటి, మన దగ్గర ఉన్న డబ్బు ఎంత, బయట వాళ్ళకి తెలియపోయినా మనకి తెలుసు కదా, దీన్ని మనమేమైనా అనుభవిస్తున్నామా, కనీసం వాళ్ళు కూడా అనుభవించరండి. చాలా చోట్ల అన్ని డబ్బులు ఉంటాయి, ఏసీలో వెళ్ళడు, సెకండ్ క్లాస్లో పెడతాడు, కర్మ అంటారు దాన్ని. శుభ్రంగా ఒక్కడు ఒక ఆటో ఎక్కడ షేర్ ఆటో ఎక్కుతాడు నలుగురితో కలిసి, దీన్ని పెద్ద కర్మ అంటారు. డబ్బులు ఉన్నప్పుడు శుభ్రంగా కారు కొనుక్కోవాలి, వెళ్ళాలి, సుఖంగా ఉండాలి, భార్య ఆనందంగా ఉండాలి. అది చేయడు, పోనీ దానము చేయడు, మూటగట్టి మూటగట్టి లెక్కలు వేసుకుని, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో కూడా ఏమైనా ఒక 100 రూపాయలు తక్కువ కట్టగలమా అని ఆలోచన చేసి మూట కట్టడమే తప్పితే, దాన్ని ఎలాగోలా విసిరవతల భారద్యం ప్రాణం పోయే స్థితి వచ్చింది కదా, ఇవన్నీ మనని కాపాడతాయా అని ఆలోచన రాదండి. అలా ఉంటేనే, ఆ ఆలోచన వస్తేనే సరిగ్గా ఉండగలుగుతాం. నవజీవనంలో మనం శుభంగా మానవ జీవనం కాదు నిత్య నవజీవనం చేయగలుగుతాం. అలాగే ఒక మంచి చెలోక్తి సరదాకి, ఒక్కోసారి మన మీద మనమే చెలోక్తులు వేసుకోవాలి, పక్కవాడు వేయక్కర్లేకుండా, అప్పుడు ఇంకెవడు వెయ్యరు. లేదు ఎవరైనా ఏదైనా అన్నా మనలో అవకరాలు, మనం శారీరకమో మానసికమో వేషంలోనో దేంట్లోనో చిన్న చిన్న లోపాలు కనబడతాయి, అవి మనం ఏం చేయలేనివి. తస్మాత్ అపరిహార్యే అద్దిప్పుడు నాకు బట్టదలు ఉంది, అపరిహార్యే అద్దిప్పుడు నేను ఏం చేస్తే దాని మీద జుట్టు వస్తుంది, రాదు. కానీ సరదాకి నేను వేదికల మీద ఉన్నప్పుడు కొంతమంది కావాలనే అందామని చెప్పేసి వారి దాని వారి తల మీద ఏమి ఉండదండి ఇలా అనే మాటలు నేను చూశాను. దానికేముంది, మేము ఎక్కడో కాకినాడలో భువన విజయం వేస్తుంటే అందరికీ తలో నేను తెనాల రామకృష్ణ వేశాను, మన స్వభావానికి తగిన పాత్ర హాస్యం, ఈ పైన తలపాగాలు పెట్టారు అందరికీ. సరే నాకు కూడా ఒకటి పెడతారేమో పోనీ, కాస్త ఇది కవర్ అవుతుంది కదా అనుకున్నా. సరే నా కర్మ ఎలా ఉందంటే అక్కడ కూడా ఏమిటో 8 మందికి దొరికే, మిగిలిన వాళ్ళు 7 కవులకే దొరికే, నాకు దొరకలేదు. ఏమండి మాస్టర్ మీకు లేదని, సరే కానీ లేండి ఇప్పుడు మీరు కొత్తగా ఏం చేస్తా, ఏదో ఆశించాను మనకు ఆ యోగం లేదు బాగానేయండి అన్న. తీరా వేదిక ఎక్కాక తిమ్మరసు పాత్రలో ఉన్నాయన ఏదో పెద్ద నేరారోపణ చేస్తున్నట్టుగా, మహారాజా చూశారా రామకృష్ణుని ధిక్కారము, మేమందరము తలపాగాలు ధరించి గౌరవంగా వచ్చాం, తను తలపాగా లేకుండా వచ్చాడు, తల మీద ఏమీ ధరించలేదన్నాడు. దాన్ని మాటతో ఎదుర్కోవాలి. నేను వెంటనే అన్నాను, మాకు మా మహారాజులు గారి ఆజ్ఞ తప్ప దేనిని శిరోధార్యముగా చేసే అలవాటు లేదన్న. మేము రాయలవారి ఆజ్ఞనే శిరోధార్యం, తల మీద ధరిస్తాం, ఆజ్ఞ శిరోధార్యం అంటారు, తల మీద ధరిస్తాం, ఇంకా దేన్ని ధరించాం. ఒకవేళ తలపాగా ధరిస్తే ఆజ్ఞ ధరించడం వీలు కాదు కాబట్టి మానేసామన్నాను. మాటకి మాట ఎంత సమాధానం, ఆనందంగా ఉంది. అలాగే ఇంకొక చోట అవధానం చేస్తుంటే చమత్కారం అంటే చెబుతున్నాను, సరదాకి ఎదుర్కోవాలి. అలాగే దాని ద్వారా మన మనస్సు వికసిస్తుంది. ఓ 10-12 ఏళ్ల క్రితం మాట, అప్పట్లో అవధానాలు మొదలెట్టి కొత్తగా చేస్తున్నాం, అప్పుడు కాస్త 4 పోసలు ఉండేవి నెత్తి మీద, మరి ఇంత అన్యాయంగా లేదు. ఏదో జేబులో ఓ దువ్వెన కూడా ఉండదు. మీకు ఎప్పుడు లెక్క ఏమిటంటే దువ్వెన కావాలంటే బట్టతలు ఉన్నవాడిని అడగాలి, నిండా చుట్టూ వాడి దగ్గర ఉండదు, ఎందుకంటే వీడి దగ్గరే ఉంటుంది దువ్వెన ఎప్పుడు. ఏదో జాగ్రత్త పడిపోతున్నా అస్తమానం తీసి దూకుంటూ ఉంటాడు, ఏమి లేదు అక్కడ, ఉన్నదేమో 4 ఏమో దూకుతూ ఉంటాడు ఊరికి, అదో తాపత్రయం. అందంగా లేని వాళ్ళే అస్తమానం సవరించుకుంటారు, అందంగా ఉంటే సవరించుకోరు, ఎలా ఉన్నా బాగానే ఉంటాం, చక్కనమ్మ చిక్కిన అందమే అని వదిలేస్తారు. అందుకని నేను తీసి ఏదో దూకుంటున్నా అవధానం మధ్యలో. మాకు అప్రస్తుత ప్రసంగం అని ఒకటి ఉంటుంది 8 అంశాల్లో అష్టావధానాల్లో. ఆయన సరదాకి ఏదో ప్రశ్న అడుగుతాడు, మేము ఏదో సరదాకి చెబుతాం, ఆయన అడుగుతున్నాడు టక్మని, ఏమిటండి అవధాన గారు ఇందాక నుంచి చూస్తున్నాను ఇప్పటికే 3-4 సార్లు దూగుతున్నారు, ఏముంది అక్కడ దూగడానికి అన్నాడు. నేను అన్నాను, సరదాకి అంతకంటే చమత్కారంగా బాగుందండి, 4 ఎకరాలు ఉన్నవాడు 40 ఎకరాలు ఉన్నవాడు ఎలా ఖర్చు పెట్టినా పర్వాలేదు, 4 ఎకరాలు ఉన్నవాడు జాగ్రత్త చూసుకోవాలి, అందుకని ఈ 4 ఎకరాలు అయిపోతే ఇంక ఖర్చు పెట్టడానికి ఏముంది, మీకు భగవంతుడు నెత్తి నిండా జుట్టు ఇచ్చాడు, మీరు మధ్యపాపుడు తీసినా పక్క పాపుడు తీసినా సోన్ పాపుడు తీసినా పర్వాలేదు, మరి నాకున్నదే 4 వెంట్రుకలు అండి, అవి 4 నేను నూనె రాసుకుని జాగ్రత్త చూసుకోవాలి కదా, అందుకని దూకుంటూ ఉంటా, నేను దూకుంటే మీకేం నష్టం అండి అన్నాను. ఇలా చమత్కారంతో మన మీద వచ్చిన విమర్శలను చమత్కారాలను మనం తిరిగి చమత్కారంతో పంపించగలిగితే చీరే సారే పెట్టి పంపించిన అత్తారింటికి పంపిన ఆడపిల్లలాగా హాయిగా ఉండగలుగుతాం ఎప్పుడూ నవ్వుకుంటాం. లేకపోతే అద్దం చూసినప్పుడల్లా ఇది గుర్తొచ్చి ఏమిటో అని అక్కడి నుంచి ఏదో ట్రాన్స్ప్లాంటేషను, నెత్తి మీద వెంట్రుకలు మనిపిస్తాం, అరుగు మీద ఆవకాయ పెడతాం, ఈ మాటలన్నీ నమ్మేస్తూ ఉంటాం మనం. ఇంకా అక్కడి నుంచి వాళ్ళకు వాళ్ళకి వాళ్ళకి నెత్తి మీద వెంట్రుకలు మనకి మొలవో, వాళ్ళ నెత్తి మీద బంగారం మొలుస్తుంది, అందులో అనుమానంలా మనకు ఆశ పెడతారు, పైగా ఉన్నవి కూడా పోతాయి. జుట్టుకు రంగేస్తే ఇంకాస్త తెల్లగా అవుతుంది తర్వాత జుట్టు, దాని ప్రయోజనం ఏమీ లేకపోతే.
ఇలాంటి శారీరకమైన ఇబ్బందుల్ని తప్పనిసరైన వాటిని దాని గురించిన విషయమే వదిలేసి మనలో ఉండే ఇతర ప్రజ్ఞలేవో మనం బయటపెట్టుకుని సుఖంగా బతకాలి తప్ప వీటి గురించి చింతిస్తూ కూర్చోకూడదు యువతరం ఎవరు. ఎందుకంటే ఇవాళ 25 ఏళ్ళకి బట్టతలు వస్తుంది చూస్తున్నా, 30 ఏళ్ళకు వస్తుంది కొంతమందికి. దాని గురించి చింతించకండి. సాఫ్ట్వేరో హార్డ్వేరో ఇంజనీరింగో ఏదో మెడిసినో మీ ప్రజ్ఞ మీకుంది, దాంట్లో మీ ప్రజ్ఞ ఏదో చూపిస్తూ ఉంటే ఈ బట్టతల గురించి ఎవడూ పట్టించుకోడు. మనకు ఉన్న వాటిని ప్రదర్శించి మనం గొప్పగా ఉండాలి తప్ప లేని దాని గురించి బాధపడకూడదు. ఇదే నవజీవన వేదం. సెలవు, మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.